ఇంతకు ముందు ఆయన ముఖ్యమంత్రి కాకముందు అన్న మాట, జాబు రావాలంటే బాబు కావాలి. ఈయన ముఖ్యమంత్రి అయ్యాడు, పరిస్థితి ఏమిటి అని అంటే బాబు ముఖ్యమంత్రి అయ్యాడు, ఉన్న జాబులు కూడా కొడతా పోతా ఉన్నాడు అన్న పరిస్థితి ఇవాళ ఏర్పడతా ఉంది. ఇదే చిత్తూరు జిల్లాలో గ్రానైట్ ఫ్యాక్టరీలకు సంబంధించిన విషయాలు చెప్పే. ఇవాళ ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారికి పరిపాలన మీద ఏ మేరకు శ్రద్ధ ఉంది అని చెప్పడానికి ఇంకొక ఉదాహరణ ఏంటో తెలుసా? మామూలుగా తిరుపతి దేవస్థానం ఉంది, కాణిపాకం దేవాలయం కూడా ఉంది, రెండు చాలా ఫేమస్ ఆలయాలు మీ అందరికీ కూడా తెలిసిన విషయాలే. ఇదే తిరుపతికి పాలక మండలి బోర్డు, తిరుపతి బోర్డు ఏప్రిల్లో ముగిసింది, ఇప్పటికి 8 నెలలు అయిపోయింది. ఇంతవరకు తిరుపతిలో పాలక మండలి బోర్డు లేదు. ఇది ఈయన గారి గొప్ప పాలన. కాణిపాకం గుడిలో అయితే, కాణిపాకం గుడిలో అయితే పాలక మండలి అన్నది గత 3 సంవత్సరాలుగా లేదు. ఇది ఈయన గారి గొప్ప పరిపాలన. ఈయన గారి గొప్ప పరిపాలన ఇంకా ఏ లెవెల్లో ఉంది అని అంటే, పూతలపట్టు నుంచి వెళ్ళే 2 జాతీయ రహదారులు ఉన్నాయి. ఒకటి చెన్నై నుంచి బెంగళూరుకు పోయేది, ఒక చెన్నై బెంగళూరు రహదారి, ఇంకొకటి పూతలపట్టు నుంచి నాయుడుపేటకు పోయే రహదారి, జాతీయ రహదారులు. ప్రతి సంవత్సరం కనీసం 100 మంది ఈ జాతీయ రహదారిలో చనిపోతూ ఉంటారు యాక్సిడెంట్లే. కానీ మన దగ్గర చూస్తే బంగారుపాలెంలోను కొత్తకోటలోను 2 కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి, కానీ డాక్టర్లు మాత్రం అక్కడ ఉండని పరిస్థితిలో ఇవాళ మనం అంతా కూడా చూస్తా ఉన్నాం. యాక్సిడెంట్ అయిందంటే తిరుపతికి పరిగెత్తాలి, చిత్తూరుకు పరిగెత్తాలి. మన పరిస్థితి, ముఖ్యమంత్రి గారు పక్కనే ఉన్నారు, ఏం జరుగుతా ఉందో తనకు తెలిసి కూడా వెటకారం చేస్తూ ఉన్నారు. ఇవాళ ఇదే ముఖ్యమంత్రి గారు ఇదే పూతలపట్టు నియోజకవర్గంలో పెన్షన్ల పరిస్థితి ఒక్కసారి చూడండి. ఇదే పెద్ద మనిషి పెన్షన్ల పరిస్థితి ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. ఈయన గారు ముఖ్యమంత్రి అయ్యారు, జన్మభూమి కమిటీ అని చెప్పి ఒక మాఫియా వ్యవస్థను స్థాపించాడు. ఇవాళ పెన్షన్ కావాలన్నా లంచాలి ఇవాళ, రేషన్ బియ్యం కావాలన్నా లంచాలి ఇవాళ, మరుగుదొడ్లు కావాలన్నా కూడా ఇవాళ లంచాలి ఇవ్వండి. ఇవాళ పని జరిగే పరిస్థితిలో లేదు. ఏదానికైనా లంచం, ఏదానికైనా రాజకీయ పలుకుబడి కావాలి. పెన్షన్ కావాలంటే జన్మభూమి కమిటీ వాళ్ళు సిఫార్సు చేయాలట. పెన్షన్ కావాల్సి వస్తే 60 ఏళ్ళ వయసు సరిపోదట, ముసలి వయసు సరిపోదట, వికలాంగుడికైతే చెయ్యి కాలు లేకపోయినా సరిపోదట, వితంతువులకు భర్త లేకపోయినా సరిపోదట, జన్మభూమి కమిటీ దగ్గరికి వెళ్ళాలట. ఇవాళ పెన్షన్ల పరిస్థితి, ఇవ్వడానికి ఇష్టం లేనప్పుడు సాకులు ఎలా ఉంటాయనంటే, ఇవ్వకూడదు అని అనుకుంటే నువ్వు వైఎస్ఆర్సీపీ మనిషివి అంటున్నారు. ఇవాళ జరుగుతా ఉన్న పాలన ఒక్కసారి చూడమని చెప్తా ఉన్నా. ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారి పాలనలో పైనుంచి కింది దాకా అవినీతి. చంద్రబాబు నాయుడు గారి పైన మేస్తా ఉన్నాడు, మద్యాన్ని వదిలిపెట్టడం లేదు, ఇసుకను వదిలిపెట్టడం లేదు, మట్టిని వదిలిపెట్టడం లేదు, బొగ్గును వదిలిపెట్టడం లేదు, కరెంట్ కొనుగోలను వదిలిపెట్టడం లేదు, కాంట్రాక్టర్లను వదిలిపెట్టడం లేదు, రాజధాని భూములు వదిలిపెట్టడం లేదు, చివరికి గుడి భూములు కూడా వదిలిపెట్టకుండా పైన చంద్రబాబు నాయుడు గారు మేస్తా ఉన్నారు. పై స్థానంలో చంద్రబాబు నాయుడు గారు మేస్తా ఉన్నారు, కింద గ్రామాలలో జన్మభూమి కమిటీలకు అప్పచెప్పడం వేయడానికి కోసం అని చెప్పి.
రాష్ట్రంలో ఇవాళ అవినీతి మయం అలా ఆ స్థాయిలో జరుగుతూ ఉంది. ఇవాళ ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి అడుగుతా ఉన్నా. 4 సంవత్సరాల పాలన మనం అంతా కూడా చూసాం. 4 సంవత్సరాల పాలన చూసిన తర్వాత సంవత్సరంలో ఎన్నికలు జరగబోతా ఉన్నాయని చెప్పి ఇదే పెద్ద మనిషి ఈ మధ్యకాలంలో కార్యకర్తలను ఉద్దేశించి ఊదర కొడతా ఉన్నాడు. ఇవాళ సంవత్సరంలో ఎన్నికలు జరగబోతా ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్న నేపథ్యంలో ఒకసారి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారు తన మాటల్లో మాట్లాడుతానంటాడు, తనకు ఓటేయకపోతే ప్రజలు సిగ్గుపడాలట. అసలు ఒక ముఖ్యమంత్రి ఆయనకు ఓటేయకపోతే ప్రజలే సిగ్గుపడాలి అని చెప్పే మాటలు నోట్లో నుంచి వస్తా ఉన్నాయనంటే ఆయన కన్ను ఇక్కడున్నాయా ఇక్కడున్నాయా అని చెప్పి నేను ఆలోచన చేయమని చెప్పి అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఓట్లు వేయకపోతే ప్రజలు సిగ్గుపడాలి అని చెప్పి నువ్వన్నావు, నేను అడుగుతా ఉన్నా నీ పాలనలో ఇవాళ నువ్వు చేసింది ఏమిటి అని అడుగుతా ఉన్నా. 4 సంవత్సరాల ఈ పాలనలో నువ్వు చేసింది మోసం, అబద్ధాలు, అవినీతి. ఇవన్నీ చేసి కూడా పరిపాలన సాగిస్తూ తనకు ఓట్లు వేయమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నాడు, తనకు సిగ్గుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపో